ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మా అమ్మకి నేను డబ్బులు కట్టా, కరెక్ట్గా ప్రాబ్లం వచ్చిన తర్వాత అది వర్తించదు అన్నాడు. అంతకుముందు ఆవిడకి ఆ సమస్య ఉందని నేను చెప్పాను, నా దగ్గరకు వచ్చిన వాడికి అయినా పర్లేదు 5,000 కట్టమన్నాడు, కట్టేశా. కట్టిన తర్వాత హాస్పిటల్లో చేరాక అది లేదన్నాడు. నేనైతే ఫీజు కట్టగలిగాను కాబట్టి బాగానే ఉంది, లేకపోతే ఏం చేయాలి? చేతులు ఎత్తేస్తే అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏ డిసీజులు అయితే ఉన్నాయో దాన్నే ఈ బీమాలో కూడా పెట్టి అదే డిసీజులకు బీమా వర్తింపు చేసేలా ప్రభుత్వం చేయాలి. అవును అవును, అసలు లాజిక్ అక్కడ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అబౌవ్ 50s అబౌవ్ 60s పట్టించుకోవు, అవి పట్టించుకోకపోతే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయి. వాళ్ళ ఆరోగ్యశ్రీ కారణంగా అత్యధికంగా లాభపడుతున్నటువంటి వాళ్ళు వృద్ధులు. జగన్ వచ్చాక వృద్ధుల జీవితాల్లో రెండు రకాలు, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయడం, ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం, అట్లాగే ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ట్రీట్మెంట్లు ఉండటం. ఇది జగన్ వచ్చారు కాదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా ఉంది. ఆరోగ్యశ్రీ తీసేసి ఆయుష్మాన్ భారత్ కార్డులు అలాగే ఆరోగ్య బీమా పేరుతో పబ్బం గడిపేయాలని అన్న ప్రభుత్వ ఆలోచన ఉందా? నిన్న పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు కూడా వెనక అదే కారణమా? దాంట్లోనే కనబడుతోంది. దాని తర్వాతనే ఇప్పుడు ఈ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫైనల్గా ఇప్పటికిప్పుడు మనం ఒక కంక్లూజన్కి రాలేము, కానీ కనబడుతున్నదైతే మాత్రం ఆరోగ్యశ్రీ పక్కకు వెళ్ళిపోబోతోంది, దాని రూట్ మారిపోతుంది, ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి దూరం కాబోతోంది అన్నటువంటి సంకేతం అయితే వాళ్ళ పత్రికల ద్వారా వస్తుంది, బీమా వైపుకి తీసుకెళ్ళిపోయి అన్నటువంటి దాని విధి విధానాలు.